మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి రెండింటికి పెద్దపీట వేస్తూ దేశానికి సమర్థవంతమైనటువంటి పాలనని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందించినటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకి ధైర్యంగా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మళ్ళీ సభ్యుల్ని కొత్తగా చేర్చుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే రేపు సెప్టెంబర్ 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మొట్టమొదటి సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు. ఇందాక చెప్పినట్లుగా సంపూర్ణంగా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో వారు స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, జాతీయ నాయకులు అందరూ తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి సభ్యులుగా చేరటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మా కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు. ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మోర్చాలు అంటే ఒక్కొక్క స్థాయిలో కూడా ఆ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి పార్టీలో మోర్చాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. పేరెంట్ బాడీ ఎట్లాగో ప్రజల్లోకి వెళ్తుంది, అదేవిధంగా కిసాన్ మోర్చా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శి అనేటువంటి విషయాన్ని బాగా విశ్వసిస్తుంది. అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన. కనుక కిసాన్ మోర్చా ప్రత్యేకమైనటువంటి దృష్టి రైతుల మీద పెడుతూ రైతులకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని, చేసినటువంటి సేవని వారందరికీ కూడా గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో రైతుల్ని పార్టీలో చేర్చుకోవడం, ఆ విషయానికి వచ్చేటప్పటికీ కిసాన్ మోర్చా రైతుల్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా వారికి వివరించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారు చేస్తారు. 31వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుంది. చివరి రోజున నడ్డా గారు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు దేశంలో ఉన్నటువంటి 10 లక్షల బూత్ ఏవైతే ఉన్నాయో ఆ బూతుల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని సమావేశపరిస్తే వారు డిజిటల్ మాధ్యమంగా వారు కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడితోటి సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి విషయాల మీద జాతీయ నాయకత్వం దృష్టి పెడుతుంది. కనుక దానిలో భాగంగా ఇవాళ కిసాన్ మోర్చా నిర్వహించేటువంటి సమావేశానికి ఎట్లా సమాయత్తం అవ్వాలి, ఏ అంశాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి విషయాలు చర్చించుకోవటానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఎవరు వస్తున్నారు అంటే మీకెవరు చెప్పారు అని నాకు డౌట్. నడ్డా గారు చెప్పారా, మోడీ గారు చెప్పారా, లేకపోతే అమిత్ షా గారు చెప్పారా, లేదా మేము చెప్పామా?